బాబు, ఈ సాధారణమైన కుక్కలు కావు, పిచ్చి కుక్కలు పిచ్చి పట్టి తిరుగుతున్నాయి. అరిసే కుక్కలు కరవనుకోకండి. పోయిన వారం ఒక చంటి పిల్లని అలాగే కొరికి తినేసినాయి. అందువలన ఈ సమయంలో ఎవరో ఇటు నడిచిరారు. సార్, ఇక్కడున్న పిల్ల నచ్చకపోతే పక్కూర చింతమణి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం లేదు, రేటు కొంచెం ఎక్కువ, అక్కడికి వెళ్దామంటారా? వద్దు, నేను చెప్పిన చోటుకి తీసుకెళ్దాం. సరే సార్, సరోజ అక్క దగ్గరికి వెళ్ళాలి అంతేగా. ఎందుకు బాబు నువ్వు ముఖం అలా పెట్టుకున్నా? అది సరే, అదంతా నాకెందుకులే. తప్పుకోండి. సార్, అమ్మవారు తిరణాలు సార్, అందుకే జనాభా ఇలాగున్నారు. బాబు నువ్వు కొంచెం స్లోగానే వెళ్ళు. స్ట్రీట్ ఆ లైట్ ఉంచుండి, అక్కడ ఆపండి. ఇక్కడే ఇక్కడే బండి బండి రండి సార్, దిగండి సార్, మెల్లగా సార్, మెల్లగా రండి రండి. ఇటువైపు కన్యా అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. కన్యా? ఏ కన్యా? ఇప్పుడు నేను వెళ్ళానుగా, అక్కడున్న ఒక అమ్మాయి. ఓ, అక్కడికి వెళ్ళొచ్చారుగా, మూడు రాలేదా? తన్నక్కడి నుంచి ఎత్తుకెళ్ళటానికి నీ సాయం కావాలి. ఎత్తుకెళ్ళాలా? సూపర్ మార్కెట్ కాదుగా, అడిగిన వెంటనే ఇవ్వటానికి. మీకేమైనా పిచ్చి పట్టిందా? కొద్దిగా. ఇప్పుడు ఈ పిచ్చోడికి నీ సాయం కావాలి. ఎవయా నిన్ను? ఇది కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. ఒక వేశ్య గృహం నుంచి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావడం జరిగే పని కాదు. అది నా సాయంతో. నా అవసరానికి కావాల్సిన డబ్బులు మీరు ఇస్తారని నేను ముందు వెనకలు ఆలోచించకుండా వచ్చాను చూడండి, అది నేను చేసిన పెద్ద తప్పు. అవసరాలేమన్నీ ఏదైనా చేయిస్తాయి. నాకు కావాల్సింది చెప్పాను, అది నువ్వు చేస్తే నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ దొరుకుతుంది. తర్వాత మూడు మారిపోతే. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారనుకుంటున్నారా? ప్రస్తుతానికి నీకు డబ్బు కావాలి, వద్దంటావా? ఇది తన్ని కాపాడటానికి అనుకో. అసలు కాపాడే మీరెవరు? దేవుడా? మనుషులు ఎప్పుడు దేవుడు అవుతారు, దయ్యమవుతారని ఎవరికి తెలీదు. ముఖ్యంగా ఒకరు కావాలనుకున్నప్పుడు. పోవయ్యా.
ఏంట్రా, ఏంటి ఇక్కడ? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చాను. వచ్చిన పని అయిపోయింది కదా, ఎల్లు ఎల్లు ఎల్లు. కాదు, నాకు ఏంట్రా చాలా మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడికెళ్తారా? వెంటి బండి తీరా. ఈ టైంతో ఇంత బయలుదేరాను కానీ మీ గన్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయి? ఆరా లేదా పదా? వాళ్ళందరూ ఎప్పుడూ గుంపులుగానే వస్తారు. మీ చేతులు ఉన్నది మిషన్ గన్ కాదు కదా, అందరినీ కాల్చి పారేయడానికి. వాళ్ళు మళ్ళీ నరికి పోగులు పెట్టినా చూసే నాదుడు కూడా లేడు. నేను అప్పుడే మొత్తుకున్నానది ఎంతో రిస్క్ అని. ఇంతకు ముందు నువ్వు అలా చెప్పలేదే. నీ ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తానన్నావు. ఇప్పుడేమైంది? లెక్కలేసి చూస్తే నీ ప్రాణాలే ముఖ్యం అనిపిస్తోందా? తర్వాత దెబ్బలాట తీసుకోవడం మాత్రమే కాదు, తిరిగి కూడా ఇవ్వాలి. రెండుసార్లు దెబ్బలు తింటే ఆ భయం పోతే, నీకు అంత భయంగా ఉంటే ఈ ఆటని ఇక్కడే ఆపేద్దాం. సేఫ్ అయిన చోటుకి తీసుకెళ్ళు నన్ను, తన్ని కూడా. తను ఇప్పుడు ఇక్కడ? నువ్వు పవన్ కళ్యాణ్ కాదని తెలుసు. 10 మందిని చిత్త కొట్టి తన్ని తీసుకురావడానికి, ఇది వాళ్ళ అటెన్షన్ మార్చడానికి ఒక డ్రామా. అదే నీ పాత్ర. అండ్ యూ ప్లేడ్ వెల్. ఇది మీరు అడుగుతున్నట్టు మలేషియా సింగపూర్ కాదు, ఇది వైజాగ్. వైజాగ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆ దేవుడు కూడా తెలీదు. చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేమి ఆట కాదు. ఇది కూడా ఒక ఆటే. కొన్ని సమయాల్లో కొన్ని ఆటలు విచిత్రంగా ఉంటాయి.